సో నిన్న మొన్న నామినేషన్స్ ఎలా జరిగింది? బాగుండే, ఎక్కువ ఫైర్ ఎక్కువ ఉండే, బాగుంది. అశ్విని నామినేషన్ బాగుంది. అంటే కొంచెం ఇమిటేట్ చేశారు కదా ప్రియాంక గారిని. ప్రియాంక అని కాదు, శుభశ్రీ ఇమిటేట్ చేశారు. రతిక ఫైర్ అయింది కదా, ఎలా అనిపించింది? బాగుంది కానీ ఎవరో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే శివాజీ చెప్తే చేసింది కదా, తను ఉందని చెప్తే ఇంకా బాగుంటుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? శోభశ్రీ. శోభా శెట్టి వెళ్దా? ఎందుకు శోభా శెట్టి గేమ్ నచ్చట్లేదా మీకు? నచ్చట్లేదు అని కాదు, అంటే ఎక్కువ ఎవరు లైక్ చేయట్లేదు కదా తన, కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంటది. రతిక ఉంటదా ఈ వీక్? కెప్టెన్ కెప్టెన్ అని అన్నారు శోభా శెట్టి గారు. కెప్టెన్ అవకాశం వచ్చిన తర్వాత విఐపి రూమ్ లో కూర్చుని మేకప్ వేసుకుంటున్నారు. సో ఏమంటారు, మనకి చూపించిన దాంట్లో కూడా, మనకి చూపించిన ఎపిసోడ్ లో కూడా విఐపి రూమ్ లో నుంచి ఆర్డర్ లాస్తున్నారు. సో బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ శివాజీ, ఎందుకు చెప్పగలరా? అందరితో బాగుంటాడు, అంటే చాలా మంచిగా ఉంటాడు అందరితో, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడు, గేమ్ ఆడతాడు. పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఉంది? సూపర్. అంటే శివాజీ మాటలు విని నామినేట్ చేస్తున్నాడు అని అమర్దీప్ అన్నారు మొన్న. అని అండ్ ఈయన అర్జున్ అమ్మటి అర్జున్ అన్నారు కదా, అంటే అమ్మటి అర్జున్ అన్నాడు కదా. సో నువ్వు శివాజీని అన్నయ్య, శివాజీ అన్నయ్య ఎవరైనా నామినేట్ చేస్తే ఆ రీజన్ తో నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ ఇండివిజువాలిటీ లేదని. ఎవరి గేమ్ ప్లే ఎలా ఉంది? బాగుంది కానీ 4-5 వీక్స్ లో తగ్గిపోయింది. ఎందుకని అంటారు? ఆడట్లేదు కదా ఎక్కువ, ఎఫర్ట్ పెట్టట్లేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ 11th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? శోభా శెట్టి. శోభా శెట్టి కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఓకే, అమర్దీప్ గేమ్ ఎలా ఉంది? అమర్దీప్ గేమ్ ఇప్పుడు కొంచెం బెటర్, అంటే ఇది వరకు పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అంటారా? ఓకే. ప్రియాంక, ప్రియాంక ఫస్ట్ నుంచి కూడా బాగా. అండ్ మొన్న నిన్న నామినేషన్స్ లో ప్రియాంక కొంచెం ఫైర్ అయ్యి, ఫైర్ అవ్వాల్సిన పర్సన్ కానీ అవ్వలేదు. శోభా శెట్టి అవ్వమాక, తనకు అవకాశం ఇవ్వమాక కావాలని చేస్తుంది, రెచ్చగొడుతున్నాను అన్నది. అంటే శోభాని ఎంత గొడవలకి మూల కారణం అని అంటున్నారు. ఏమంటారు? అంబటి అర్జున్ గేమ్ ఎలా ఉంది? గౌతమ్ అంటే ఎప్పుడు శివాజీ ఎవరు విన్నర్ అవుతారు? పల్లవి ప్రసాద్. ఎప్పుడు శివాజీ గారిని టార్గెట్ చేస్తున్నాడు కదా గౌతమ్, ఆనే కూడా టార్గెట్ చేస్తున్నాడు కదా, శివాజీ కూడా టార్గెట్ చేసి ఎప్పుడు నామినేషన్ లో గెలుస్తున్నాడు కదా గౌతమ్. అవును, అక్కడ జరిగే రీజన్ స్టార్ట్ అయ్యే గొడవ గౌతమ్ వల్ల స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని నామినేషన్ లో చేస్తున్నాడు. గొడవలు ఉంటేనే కదా.